భద్రాద్రి పేరుగాంచిన రామతీర్థంలో శ్రీ రామచంద్రుడు విగ్రహం దుండగులు ధ్వంసం చేసిన స్థల పరిశీలనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు ఈ రోజు విజయనగరం జిల్లా చేరుకున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ టీడీపీ అగ్రనేతలు అక్కడ సందర్శించుకున్న సమయంలో రామతీర్థాల పుణ్యక్షేత్రం రణరంగం మారింది. ముందస్తు జాగ్రత్తగా రామతీర్థాలలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు పట్టణంలో ప్రముఖ కూడళ్ల వద్ద తనిఖీలు చేసి రామతీర్థ ధర్మయాత్రకు వెళ్తున్న బీజేపీ జనసేన కార్యకర్తలను నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి ముఖ్యమైన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ వాటిని అన్నింటినీ విరుద్ధంగా వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం యొక్క అధ్యక్షుని పైకి తీసుకువెళ్ళారు దగ్గర నుండి పోలీసులు. ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క పార్టీ నాయకులను విజయసాయి రెడ్డిని తీసుకెళ్లారు, మంత్రులను తీసుకెళ్లారు. ఎందుకు మమ్మల్ని పైకి వెళ్ళనివ్వరు? మేము భారతదేశంలో రామాలయం నిర్మించినటువంటి పార్టీ. మేము ఈ యొక్క ఆలయాన్ని మాణిక్యాలరావు అధికార రామాలయంగా ప్రకటించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళని రాముణ్ణి దర్శించుకోకుండా చేసే పరిస్థితి ఏముందో, ఏదైతే ఉందో దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ పడగొట్టింది తెలుగుదేశం అని తెలుగుదేశం వాళ్ళకి చూపించారు, పడగొట్టింది తెలుగుదేశం అని తెలుగుదేశం అధ్యక్షుడు చూపించారు.